నా ప్రశ్న ఏమిటంటే అది మన ప్రేక్షకులకు కూడా వర్తిస్తుంది భగ్న ప్రేమ అంటే నేనేమనుకుంటున్నానంటే మీ హృదయాన్ని ఎవరు భగ్నం చేస ప్రేమ భగ్నం అవడం ఇంచుమించు అందరికీ జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా అవునా ఏదో ఒక సమయంలో ఇంకా నా గుర్తుంది ఏంటంటే ఒకసారి మా టీచర్ అన్నారు మీరు మీ టైం వచ్చినప్పుడు ప్రేమిస్తారు అది భగ్నం అవుతుంది ప్రేమించడం నేర్చుకుంటారు మళ్ళీ మళ్ళీ ప్రేమిస్తారు ఆ సారీ ఆ టీచర్ అదో పెద్ద రహస్యం అందులో అందం ఏమిటంటే మళ్ళీ ప్రేమలో పడడం అది విఫలమవడం కానీ అది ప్రతిసారి గాయాన్ని మానుస్తూనే ఉంటుంది సద్గురు నాకు అర్థం కానిది ఏంటంటే అందరూ మాకు ప్రేమించడం ఎలాగో నేర్పుతూ ఉంటారు నిజంగా సాహిత్యం కూడా ఇంచుమించుగా ఎన్నో ప్రేమించడం ఎలాగో నేర్పుతాయి కానీ ప్రేమను వదలడం ఎలాగో చెప్పవు ఇక హృదయ భగ్నం నా హృదయం ఎప్పుడు బద్దలు కాలేదు ఎందుకంటే నేను చాలా చిన్నతనంలోని నా హృదయాన్ని ఇచ్చేసాను అందుచేత నా హృదయాన్ని ఎవరు భగ్నం చేయలేరు మీరు కూడా అలాగే చేయాలి అప్పుడు ఇంకా ఎవరూ భగ్నం చేయలేరు చూడండి మీరు ఇది అర్థం చేసుకోవాలి ప్రేమ వ్యవహారం అంటే ఏమిటి పర్లేదా ప్రేమకు సంబంధించిన మెకానిక్స్ పరిశీలిద్దామా దాన్ని రసవిహీనంగా చేయడం నా ఉద్దేశం కాదు ఇది ఎలా అంటే మీకు పదేళ్ల వయసు ఉన్నప్పుడు ఎటు చూసినా మీకు ప్రపంచం అంతా మామూలుగా కనిపిస్తుంది ఏమండే పది పన్నెండేళ్లప్పుడు మామూలుగా కనిపించేదిగా అది సహజం ఏమండి ఏమనుకోకండి మీరు మొదటి వరుసలో ఉన్నారని అడిగాను అంతే చూడండి అంత మామూలుగా కనిపిస్తూ ఉంటుంది ఉన్నట్టుండి కొద్ది కాలం గడిచేసరికి మీకు కొంచెం విషం ఎక్కుతుంది రసాయనిక విషం అన్నమాట అప్పుడు మీకు ఎవరి శరీరం మీదో కొద్దిగా ఎత్తుగా కనిపిస్తే మీకు అదే మొత్తం ప్రపంచంలో అనిపిస్తుంది హలో అప్పటి వరకు అంతా మామూలుగానే ఉంటుంది అవునా మీకు పది పన్నెండేళ్లప్పుడు బానే ఉంది పదమూడేళ్ళు వచ్చేసరికి ఇలా అయిపోతారు ఉన్నట్టుండి ఇదే ఒక ప్రపంచం అయిపోతుంది మీకు పక్కింట్లో ఉన్న ఆ బక్క పిల్ల మీరెప్పుడు పట్టించుకొని ఆ పిల్ల హఠాత్తుగా మీకు పంచ ప్రాణాలుగా మీ కంటి దీపంలో కనిపిస్తుంది ఎందుకంటే మీ తెలివితేటలను మీ హార్మోన్లు హైజాక్ చేశాయన్నమాట అది వింత పనులు చేయిస్తుంది అన్ని నమ్మేలా చేస్తుంది ఆ పాతవర్ని ఇప్పుడు గుర్తొస్తే మీకు మూర్ఖంగా అనిపిస్తే కానీ అది సాధారణమే అందులో తప్పేమీ లేదు కానీ మనకు ఏం జరుగుతుందో మనం అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం లేనట్లయితే మనం ఏవో తెలివి తక్కువ పనులు చేసి ఆ తర్వాత బాధపడతాం అంతేనా ఇదేదో నైతికతకు సంబంధించినది కాదు అది మన జీవితాన్ని మనం సరిగ్గా మలుచుకోవడానికి సంబంధించింది వరుసగా మీ హృదయం భగ్నం చేసుకోవడం అనేది దేనితోనైనా జీవితంలో ఎవరితో అనుబంధం ఏర్పరచుకోవాలన్నా అనుమానపడేలాగా చేస్తుంది అవునా కాదా మీకు వరుసగా విఫలమవుతూ ఉంటే అది సరదాగా అని అనిపిస్తుంది కొంతకాలం గడిచేసరికి మీరు జీవితంలో ఎవ్వరినీ నమ్మడం మానేస్తారు ఎందుకంటే మన జీవితంలో మరొకరు అనేది ఎప్పటికీ సమస్యే మన మనోభావాలు ఆ సమస్యను దాటగలిగేలా చేసినప్పుడే మరొకరిని ఎలాగోలా మనలో కలుపుకోగలం కానీ వరుస వైఫల్యాలే ఉంటే ఆ అడ్డంకులను ఎప్పటికీ దాటకుండా మనమే అడ్డుపడుతూ ఉంటాం మనం ఎంతో జాగ్రత్తగా ఉంటాం ఎందుకంటే దానికి ఎప్పుడూ ఏంటది ఎక్స్పైరీ డేట్ ఉంటుంది కదా అలా ముగింపు తేదీ వస్తే అవుననుకోండి మన జీవితానికి కూడా ఎక్స్పైరీ డేట్ ఉంటుంది కానీ అనుబంధాలు జీవితంలో అనుబంధాలను ఏర్పరచుకోవడం ఎందుకంటే మన జీవితంలో అన్ని స్థాయిల్లో ఒకరికొకరు ఆధారంగా ఉండడం అంటే ఇద్దరు ఇద్దరి ఆలోచనలు శరీరాలనేవి ఎన్నో విధాలుగా విడిగా కంటే కూడా బాగా పని చేస్తుంటాయి జీవితంలో ఎన్నో సందర్భాల్లో వృత్తిపరంగా కుటుంబ పరిస్థితుల్లో జీవితంలో సహజీవనంలో ఉద్వేగాల్లో జీవితాలను చక్కగా తీర్చిదిద్దుకోవటంలో అన్ని విధాలుగా ఒకరిగా కంటే ఇద్దరూ కలిసి చక్కగా నిర్వహించగలుగుతారు అదే ఉద్దేశం అంతేకాదు ప్రకృతి మనల్ని ఆ వైపుకు లాగుతూ ఉంటుంది ఎందుకంటే ప్రకృతికి మీ ప్రేమతో సంబంధం లేదు ఇట్ మీరు పునరుత్పత్తి చేస్తే చాలు అవును ప్రకృతి మాతకు మీరు ప్రేమిస్తారో లేదో అవసరం ఉంది అనుకుంటున్నారా ఆమె మీరు పునరుత్పత్తి చేయాలనుకుంటుంది కానీ మనం ఇప్పటికే ఆ పని ఎంతో ఎక్కువ చేసాం దానికి తొందర ఏం లేదు దానికి మనం లొంగిపోనక్కర్లేదు మీరొక పులి అయితే మిమ్మల్ని నేను పిల్లలు కానండి పిల్లల్ని కానండి అని అంటాను ఎందుకంటే పులి అంతరిస్తున్న జాతి మానవులు ఖచ్చితంగా అంతరిస్తున్న జాతి కాదు మనం ఇతర జాతులను అంతరింపజేస్తున్నాం ఇప్పుడు పునరుత్పత్తి మన ఉద్దేశం కాదు మనం దాన్ని పక్కన పెట్టాం కానీ ప్రకృతి మనల్ని ఆ వైపుకు నెడుతుంది కానీ మనకు భావపరమైన భౌతికపరమైన మానసిక పరమైన ఆర్థికపరమైన సామాజిక పరమైన రకరకాల అవసరాలున్నాయి వీటన్నిటినీ హుందాగా నిర్వహించాలనుకుంటే మీరు గుర్తుంచుకోండి వీటిని హుందాగా నిర్వహించాలనుకుంటే చూడండి మనం మనిషిగా జన్మయ్యేతా కూడా జంతువులుగా చేసే పనులే చేస్తూ ఉండకూడదు మనం కానీ వాటిని కొంత ఆహ్లాదంగా చైతన్యవంతంగా చెయ్యాలి అనుకుంటాం తిన్నా జతకూడినా నిద్రపోయినా మనం కొంచెం రమణీయంగా చక్కగా చెయ్యాలి అనుకుంటాం అది చాలా ముఖ్యం అందుకోసం మనతో అనుగుణంగా ఉండే మరొక వ్యక్తి తోడ్పాటు కూడా మనకి ఎంతో అవసరం ప్రతి రెండు రోజులకొకసారి ప్రేమ భగ్నం అవుతూనే ఉంటే అది మీకు సమస్యగా మారడం మీరే చూస్తారు